అలనాటి టాలీవుడ్ సినీ నటి జయంతి ఇక లేరు. అలనాటి టాలీవుడ్ సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 76 ఏళ్ళు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె ఈరోజు ఉదయం కన్నుమూశారు. జయంతి విషయానికొస్తే, ఆమె ప్రముఖ కన్నడ సినిమా జేనుగూడు సినిమాతో 1963లో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం భార్యాభర్తలు. ఈమె తెలుగులో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. అప్పట్లోనే 1960, 70, 80లలో జయంతి తన చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొత్తంగా 3 దశాబ్దాలుగా హీరోయిన్గా నటించింది. ఈమె కేవలం తెలుగు కన్నడ చిత్రాలకే పరిమితం కాలేదు, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా 7 అవార్డులను అందుకుంది. అంతేకాదు, ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు 1965లో మిస్ లీలావతి సినిమాకు గాను ఉత్తమ నటి రాష్ట్రపతి అవార్డు అందుకుంది. ఈమెకు కన్నడ ప్రభుత్వం అభినయ శారద అనే బిరుదు కూడా ప్రదానం చేశారు. ఈమె అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని బళ్ళారిలో 6 జనవరి 1945లో జన్మించింది. ఈమె ప్రముఖ నటుడు దర్శకుడు పేకేటి శివరామ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమెకు కృష్ణకుమార్ అనే కుమారుడు ఉన్నాడు. జయంతి విషయానికొస్తే, ఈమె అప్పటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు, రాజ్ కుమార్, విష్ణువర్ధన్, జమిని గణేశన్, ఎంజీఆర్, శివాజీ గణేశన్తో బాలీవుడ్ నటులు షమ్మి కపూర్తో పలువురు అగ్రనటుల సరసన నటించింది. హిందీలో చివరగా ఈమె షారూక్, దీపికా హీరో హీరోయిన్లుగా నటించిన ఓం శాంతి ఓం సినిమాలో నటించింది. తెలుగులో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాలో కనిపించింది. ఈమె రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 1998లో లోక్సభ ఎన్నికల్లో లోకశక్తి పార్టీ తరపున చిక్ బల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమె 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కోరటగిరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత కొన్నేళ్లుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఈమె తుదిశ్వాస విడిచారు. జయంతి విషయానికొస్తే, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ద్విపాత్ర అభినయం చేసిన చాలా సినిమాల్లో తండ్రి పాత్రలకు ఈమె జోడీగా నటించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం వంటి సినిమాలున్నాయి. మరోవైపు ఏఎన్ఆర్ సరసన పలు చిత్రాల్లో కథానాయికగా కృష్ణ నటించిన కుమారరాజా సహా పలు చిత్రాల్లో 2వ హీరోయిన్గా నటించి మెప్పించింది. అంతేకాదు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలకు తల్లి పాత్రల్లో అలరించింది. ముఖ్యంగా చిరంజీవి కొదమసింహం, బాలయ్య వంశానికొక్కడు, వెంకటేష్ అజేయుడు వంటి చిత్రాలున్నాయి. ఇక మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ చెల్లెలుగా మోహన్ బాబు మేనత్త పాత్రలో అలరించింది. అప్పట్లో షూటింగ్కు లేట్ వచ్చిందనే కారణంతో మోహన్ బాబు ఈమెపై చేయి చేసుకున్నారని అప్పట్లో చెప్పుకున్నారు. ముఖ్యంగా కన్నడ నాట ఈమె 1 హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. అక్కడ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి అగ్రనటుల సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించారు. ఈమె మృతి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.